అదే భారతదేశంలో దాదాపు నూట ముప్పై కోట్ల జనాభా ఉంది అంటే నూట ముప్పై కోట్ల మెదళ్ళు ఉంది ఈ మెదళ్లన్నీ ఆలోచించడం మొదలు పెట్టాలి ఈ మెదళ్లన్నీ ప్రశ్నించడం మొదలు పెట్టాలి ఈ మెదళ్లన్నీ చైతన్యయుతంగా ఉండడం మొదలు పెడితే భారతదేశం ప్రపంచంలోనే వైజ్ఞానికంగా అగ్రగామిగా నిలబడుతుంది కానీ వాటిని అలా వైజ్ఞానికంగా ఎదగనీయకుండా ప్రశ్నించకుండా మూఢత్వంలోకి నెట్టేస్తున్నాయి ఈ మూఢ నమ్మకాలు అందుకని ఈ చైతన్యం రావాలనే నిరంతరం ఆరో చార్వాకులు లోకాయుతుల నుంచి బౌద్ధుల నుంచి బౌద్ధులు బుద్ధ జైనులు అనేక మంది అక్కడి నుంచి మనం చూస్తే ఆ తర్వాత కాలం నుంచి ఈరోజు వరకు సైంటిఫిక్గా భారతదేశం ఎదగాలని అనేక మంది ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు ప్రజల్ని చైతన్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఆ తరువాత దీనికోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వాళ్ళు చార్వాకుల్ని చంపారు లోకాయుతుల్ని చంపారు హస్తకేష్ కంబలి మక్కాలి ఘోషాలు లాంటి భౌతికవాద వైజ్ఞానిక వేత్తలు విలువ పుట్టిన దేశం ఇది ప్రచారం చేసిన గడ్డ ఇది ఈ గడ్డ మీద అలాంటి వాళ్ళని బౌద్ధుల్ని చంపారు వైజ్ఞానిక ఆలోచనలు పెంపొందించాలని ఎవరైతే వైజ్ఞానిక ఆలోచనలు పెరగాలని కోరుకున్నారో వాళ్ళని వాళ్ళని ఇది దైవానికి వ్యతిరేకులను లేకపోతే పాపులను లేకపోతే వీళ్ళు శూద్ర మంత్రగాళ్ళను లేకపోతే తాంత్రిక వేత్తలను ఆ వై ఆ విజ్ఞానం పేరుతో అంటే ఈ దేశంలో ఉన్న దళిత బహుజనుల విజ్ఞానం ఏదైతే ఉందో వాళ్ళు అంటరాని వాళ్ళు వాళ్ళు ముట్టుకోని వాళ్ళు వాళ్ళు శూద్రులు వాళ్ళు చేయకూడదు వాళ్ళు మా వాళ్ళు చేసే పనేది కాదు కేవలం మేము ఆలోచించి కూర్చోని చెప్పే మంత్రాలే చాలా గొప్పవి అని చెప్పి మిగతా విజ్ఞానాన్ని అణగదొక్కిన ఫలితమే దేశంలో ప్రశ్నించే మనస్తత్వం దాదాపు పదిహేను వందల సంవత్సరాల పాటు ఈ దేశంలో ప్రశ్నించే మనస్తత్వం లేకుండా మల్లా పూలే వచ్చిన తర్వాత సావిత్రిబాయి పూలే వచ్చిన తర్వాత కనీసం అక్షర జ్ఞానం ఈ దేశంలో ప్రజలకు వచ్చింది ఆ తర్వాత అంబేద్కర్ వచ్చిన తర్వాత ప్రశ్నించే చైతన్యం పెరిగింది మీరు పూలే సావిత్రిభాయ్ అంబేద్కర్ వీళ్ళు భారతదేశంలో ప్రశ్నించే చైతన్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేశారు చాలా మంది అంబేద్కర్ గారు అంటే ఏమనుకుంటారంటే ఆయన దళితులు రిజర్వేషన్లు లేకపోతే వీటి వరకే చూస్తారు కానీ అంబేద్కర్ సైంటిఫిక్ ఆలోచన విధానం గురించి చాలా స్పష్టమైన అవగాహన ఉంది ఆయన చెప్తాడు ప్రశ్న లేకపోతే కుతూహలత్వం ప్రశ్నించే తత్వం లేకపోతే మీకు విజ్ఞానం అభివృద్ధి చెందదు ప్రశ్నించే తత్వానికి మూలం ప్రజల్లో మనిషిలో ఉండే తెలియని విషయం తెలుసుకోవాలనే తపన కుతూహలము జిజ్ఞాస ఈ జిజ్ఞాసని మనం చంపుతూ ఉన్నాం ఈ సమాజం ప్రశ్నించే తత్వాన్ని ఆపుతూ ఉంది కాబట్టి ప్ర కుతూ తెలియని విషయం తెలుసుకోవాలనే కుతూహలని జిజ్ఞాసని పెంపొందించాలి ప్రశ్నించే తత్వాన్ని ఆలోచన విధానాన్ని పెంపొందించాలి అప్పుడే ఏ సమాజమైనా విజ్ఞానదాయకంగా ఎదుగుతుందని చాలా స్పష్టంగా చెప్పిన వాళ్ళు అంబేద్కర్ అందుకని అంటే ఆ తర్వాతే మీరు చూస్తే ఈ దేశంలో నా పెరియారు నారాయణ గురు అనేక మంది వచ్చిన కాలం కనపడుతుంది ఈవెన్ మతంలో ఉన్న వాళ్ళు కూడా మనం గమనిస్తే దయానంద సరస్వతి కానీ వివేకానంద కానీ ఈవెన్ మతాన్ని నమ్మినా మూఢనమ్మకాల విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు వాళ్ళు ఏదో ఇది చేయకూడదు ఇవి తప్పు ఇలాంటివి చేయకూడదు అని మీరు ఇంతకుముందు గోవు మూత్రం గురించి అడిగినప్పుడు వివేకానంద చాలా స్పష్టంగా చెప్పారు ముందు ఆకలితో ఉన్న మనిషికి తిండి పెట్టడం గోవుల్ని రక్షిస్తామో లేకపోతే గోమూత్రం అంతా అవుతామనేది మూఢత్వంలోకి తీసుకెళ్తాం అంత జాతకాలు జ్యోతిష్యం గురించి ఆయన చెప్పాడు మీరు జాతకాన్ని జ్యోతిష్యుల్ని నమ్ముతున్నారు అంటే ముందెళ్ళి ఒక వైద్యుడి దగ్గర చికిత్స చేసుకోమని చెప్పాడు మానసిక వ్యాధి అని చెప్పాడు మీరు వెళ్ళి అక్కడ చికిత్స చేయించుకోవాలి ఇవన్నీ భూటకం అని చెప్పాడు అసలు దయానంద సరస్వతి మన జన్మపత్రం రాస్తారు కదా అది జన్మపత్రం కాదు కపట పత్రం వీళ్ళు తమ పొట్టగోటి కోసం మో మనల్ని మోసం చేయడానికి రాసిన మోసపత్రాలని ఆయన చాలా స్పష్టం అంటే ఈవెన్ మతాన్ని నమ్మిన వాళ్ళు కూడా మూఢమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితిని వచ్చింది ఈ కాలం అందువల్ల ఒకవైపు సమాజం వైజ్ఞానికంగా ఎదుగుతున్నప్పుడు మనం మూఢత్వంలో ఉండాలన్నా వైజ్ఞానికంగా ఎదగాలన్నా ఎవరికి వాళ్ళని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది